పుత్రుడైన మా తండ్రి ప్రేమస్వరూపుడైన మా ప్రభువా మీ ఘనమైన పాదములకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం ఈ రాత్రికాల సమయములో మీ వాక్యమును ధ్యానము చేయుటకై వినుటకై మేము కూడివచ్చి ఉండగా మాతో సూటిగా మాట్లాడమని మనం చేస్తున్నాం మీ దాసుని నన్ను మరుగుపర్చుకొని మీ శక్తిని అనుగ్రహించి మీ బోరవలే వాడుకోండి మీ మెల్లనైన స్వరాన్ని వినిపించమని మనం చేస్తున్నాం కూడి వచ్చిన ఈ ప్రజతో మీరు మాట్లాడమని మనం చేస్తున్నాం ప్రభువా ఈ సభల ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా ఈ పట్టణం ఉజ్జీవింపబడినట్లుగా ప్రజలు సర్వ సత్యములోనికి నడిపించబడినట్లుగా సహాయము చేయండి పట్టబడిన కానుకలను దీవించి వాటిని మీ సేవలో వాడుకోండి కానుకలతో పాటు మా హృదయాలు సహితము మీకు సమర్పించుటకు సహాయము చేయండి ఈ సభలకు ప్రత్యక్షంగా పరోక్షంగా దోహదపడిన వారందరిని దీవించమని మనం చేస్తున్నాం మీ వాక్యము చేత మాతో మాట్లాడండి మాకు అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని వడ్డించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి ఆమేన్ క్రీస్తునందు ప్రియమైన వారలారా మరొకసారి యేసు క్రీస్తు వారి ఘనమైన శుభమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను రండి మనం దేవుని వాక్యం లోపలికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం గత 2 దినాల నుండి ఈ ప్రపంచ భవిష్యత్తులో రెండవ రాకడ పాత్ర లేక ఈ యుగ సమాప్తికి సూచనలు అను శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మన ధ్యాన అంశము ఈ సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది ఈ సంఘము ఎత్తబడటానికి లేక క్రీస్తు రెండవ రాకడకు ఈ ప్రపంచ భవిష్యత్తు ముగించబడటానికి ముఖ్యమైన సూచనలేమిటి అను విషయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం ఈ ప్రపంచ భవిష్యత్తు ఇంకా ఎంతకాలం ఉంటుంది ఈ ప్రపంచం ఎప్పుడు ముగించబడుతుంది ఈ ప్రపంచం లేక మానవ జాతి యొక్క అంతము పరిణామము ఎలా ఉండబోతుంది యేసుక్రీస్తు రెండవసారి భూలోకానికి ఎప్పుడు రాబోతున్నాడు ఎలా వస్తాడు ఆయన వచ్చే ముందు సిద్ధపడిన సంఘం ఏ విధంగా మధ్యాకాశానికి ఎత్తబడుతుంది ఆ సంఘము ఎత్తబడే ముందు జరిగే సూచనలేంటి సంఘము ఎప్పుడు ఎత్తబడుతుందో మనం ఎలా గుర్తించాలి క్రీస్తు రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి మొదలగు వివరాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం గత 2 రాత్రుల్లో రెండు ముఖ్యమైనటువంటి విషయాలను నేను మీతో పంచుకున్నాను ఈ రాత్రి 3వ విషయాన్ని పంచుకోబోతున్నాను గత 2 రాత్రుల్లో మనం ధ్యానం చేసినటువంటి వివరాలు ఏమిటంటే మొదటిది ఈ సంఘము ఎత్తబడాలి అంటే యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు సిద్ధపడినటువంటి సంఘం రెప్పపాటులో మహిమ శరీరాన్ని ధరించుకొని మధ్యాకాశానికి వెళుతుంది అయితే ఈ బోర శబ్దం ఎప్పుడు మ్రోగుతుంది ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే దానికి మొదటి గుర్తు యెరూషలేము దేవాలయం పడగొట్టబడినదని అది రాయి మీద రాయి నిలబడకుండా యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా పడద్రోయబడింది ఆ పడగొట్టబడినటువంటి యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుటకు ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఏ రోజైతే ఈ యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడుతుందో వెంటనే ఈ సంఘం ఎత్తబడుతుంది అని మొదటి రాత్రి నేను మీకు చెప్పటం జరిగింది కాబట్టి పేపర్లో ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి యెరూషలేము దేవాలయం మొదటి శతాబ్దం 70వ సంవత్సరంలో పడగొట్టబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1930 సంవత్సరాల నుండి యెరూషలేములో దేవాలయం లేదు ప్రస్తుతం అక్కడ మసీదు ఉంది అయితే ఇశ్రాయేలు ప్రజలు ఈ మధ్య కాలంలో సమకూడి తిరిగి సొంత దేశానికి వచ్చి స్థిరపడి రాజ్యాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు యెరూషలేము దేవాలయం కట్టుటకు ఏర్పాట్లు పూర్తయిపోతున్నాయి ఏదో ఒక రోజు సడన్ గా ఈ దేవాలయం కట్టబడుతుంది ఎప్పుడైతే యెరూషలేము దేవాలయం కట్టబడుతుందో వెంటనే భూ అని బోరం రోగుతుంది
ఈ సంఘం ఎత్తబడుతుంది. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక మొదటి గుర్తు యెరూషలేము దేవాలయము తిరిగి కట్టబడుట, అది మన కళ్ళతో మనం చూడాలి. అది భూలోకంలో నెరవేర్చవలసిన ఒక ప్రవచనం. యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయం పడగొట్టబడిద్దని, రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడే దినాలు వస్తాయి అని చెప్పారు. ఆయన చెప్పిన 40 సంవత్సరాల తర్వాత అక్షరాల యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది, రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడింది. అయితే పడగొట్టబడినటువంటి ఆ యెరూషలేము దేవాలయం తిరిగి మరలా పునర్నిర్మించబడాలి, తిరిగి అది కట్టబడాలి. ఆ కట్టుబాటు చూసి ఈ సంఘం పైకి వెళ్ళిపోతుంది, అది మనం గ్రహించాలి. ఇక గత రాత్రి 2వ విషయాన్ని నేను మీతో పంచుకున్నాను. ఈ సంఘం ఎత్తబడాలి అంటే, యేసుక్రీస్తు రాకడ ధ్వని ధ్వనించాలి అంటే, 2వ గుర్తు అంత్యక్రీస్తు లేక క్రీస్తు విరోధి తన రాజ్యాన్ని భూలోకంలో స్థాపించాలి. అంత్యక్రీస్తు రాజ్య పరిపాలన వేరు, రాజ్య స్థాపన వేరు. మొదట రాజ్య స్థాపన జరుగుతుంది, ఆ తర్వాత రాజ్యాన్ని స్థిరపరచుకుంటాడు, తర్వాత పరిపాలన ప్రారంభిస్తాడు. అంటే అంత్యక్రీస్తు అనేవాడు మొదట బయటపడాలి, బయటపడిన తర్వాత అతడు ప్రపంచమందంతటా తన రాజ్యాన్ని స్థాపించాలి. స్థాపించిన తర్వాత దాన్ని స్థిరపరచుకోవాలి, స్థిరపరచుకున్న తర్వాత పరిపాలన ప్రారంభిస్తాడు. ఇది లెక్క, ఇది బైబుల్ చెప్పే విధానం. అయితే ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందంటే, అంత్యక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించిన వెంటనే బోరమవుతుంది, సంఘం ఎత్తబడుతుంది. అంత్యక్రీస్తు రాజ్య స్థాపన మాత్రం మనం చూస్తాం. ఈ స్థాపన జరిగిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో అతడు తన రాజ్యాన్ని స్థిరపరుచుకుంటాడు. చివరి 3.5 సంవత్సరాలలో అతడు తన పరిపాలన ప్రారంభిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని చాలా లోతుగా విశ్లేషణ చేయాలి. మాటలతో చెప్పే సంగతులు కాదు, కొన్ని రెఫరెన్సులు చూపించేది కాదు. ప్రపంచ భవిష్యత్తును గురించి చెప్పటం అనేది, క్రీస్తు 2వ రాకడను గురించి ఉపదేశించడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి సంగతి. అనేకమైన సంవత్సరాల నుంచి ఈ విషయాలను పరిశీలన చేసి ఇప్పుడు వెలుగులోనికి తేవటం జరిగింది. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ఎన్నో తప్పుడు బోధలు, ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు సమాజంలో ప్రజ్వరిల్లుతూ ఉండగా, ఆ ప్రజ్వరిల్లుతున్నటువంటి తప్పుడు బోధలను అరికట్టడానికి, ప్రజలకు సర్వసత్యాన్ని చెప్పడానికి ప్రత్యేకంగా యేసుక్రీస్తు 2వ రాకడను గురించి బోధించటం జరుగుతూ ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, ఈ విధంగా మనం గమనించాలి. 1, యెరూషలేము దేవాలయం కట్టబడుతుంది. 2, అంత్యక్రీస్తు అనేవాడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, వెంటనే ఈ సంఘం ఎత్తబడుతుంది. ఈ సంఘం ఎత్తబడిన తర్వాత అతడు బయలుపడి మొదటి 3.5 సంవత్సరాల కాలంలో అందరితో సంధి చేసుకొని తన రాజ్యాన్ని స్థిరపరచుకుంటాడు. చివరి 3.5 సంవత్సరాల కాలంలో అతడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టి ప్రపంచమందంతటా తన పరిపాలన కొనసాగిస్తాడు. ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈరోజు 3వ విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ సంఘము ఎత్తబడే ముందు జరగవలసినటువంటి మరికొన్ని విషయాలు యేసుక్రీస్తు వారు స్వయంగా తన నోటితో చెప్పారు. వాటిల్లో 4 విషయాలు ఈ రాత్రి నేను మీతో మాట్లాడబోతున్నాను. సంఘము ఎత్తబడబోయే ముందు జరిగే సూచనలు యేసుక్రీస్తు వారు చాలా చెప్పారు. అవి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఈ వివరాలు మనం చూస్తాం. ఈ యేసుక్రీస్తు యొక్క 2వ రాకడను గురించి మనం బాగా తెలుసుకోవాలంటే, లేక యేసుక్రీస్తు వారు సంఘం ఎత్తబడబోయే ముందు చెప్పిన సూచనలు మనం గ్రహించాలి అంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మనం బాగా పరిశీలన చేయాలి. ఆ అధ్యాయంలో ఆయన చాలా సూచనలు చెప్పారు, కానీ 4 విషయాల్ని నేను రాత్రి మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. మీరు జాగ్రత్తగా ఈ వివరాలు గమనించాలి. సరే, దానికి ముందు ఇంకో సంఘం చెప్తాను. ఈ సంఘం ఎత్తబడటం వేరు, 2వ రాకడ వేరు. సహజంగా మనం ఏమనుకుంటామంటే, 2వ రాకడన్నా సంఘం ఎత్తబడటం అన్నా ఒకటే అనుకుంటాం. అందుకని 2వ రాకడ ఎప్పుడు వచ్చింది, 2వ రాకడ ఎప్పుడు వచ్చింది అంటాం. అసలు ఆ మాట అంటమే తప్పు. 2వ రాకడ ఎప్పుడు వచ్చింది మనకు అనవసరం. అసలు మనం ఆలోచించాల్సింది 2వ రాకడను గురించి కాదు, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అని. ఎందుకంటే 2వ రాకడతో మనకు పని లేదు.
రెండవ రాకడు దేనికి? యేసుక్రీస్తు భూలోకానికి వచ్చేది రెండవసారి ఎందుకు? అంత్యక్రీస్తు నాశనం చేయటానికి, హరుణగెద్దను యుద్ధం చేయటానికి, ప్రపంచాన్ని కూల్చివేయటానికి, 1000 సంవత్సరాల పరిపాలన స్థాపించడానికి. దాని యొక్క ఫలితాలు వేరు. కనుక రెండవ రాకడు వేరు, సంఘం ఎత్తబడటం వేరు. రెండవ రాకడు అనగా యేసుక్రీస్తు రెండవసారి భూలోకానికి రావడం. మొదటిసారి భూలోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు ఉన్నారు, వెళ్ళారు. రెండవసారి భూలోకానికి వస్తారు. మొదటిసారి గొర్రెపిల్లలాగా వచ్చిన యేసు రెండవసారి కొదవ సింహంలాగా వచ్చి అంత్యక్రీస్తును జయించి అతని పరిపాలన తీసివేసి ఆ స్థానంలో 1000 సంవత్సరాల పరిపాలన యేసుక్రీస్తు వారు స్థాపించడానికి రెండవసారి వస్తారు. కాబట్టి రెండవ రాకడ వేరు. ఆ రెండవ రాకడకు 7 సంవత్సరాల ముందు ఈ సంఘం ఎత్తబడాలి. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చే ముందు, లేక యేసుక్రీస్తు వారు భూలోకానికి వస్తాడు అనగా 7 సంవత్సరాల ముందు ఆయన మధ్యాకాశానికి వస్తాడు. మొదట ఒక్కసారి భూలోకానికి రాడు, మొదట మధ్యాకాశానికి వచ్చి ఒక్కసారి క్రీస్తు రాకడ ధ్వని భూ అని ధ్వనించిన తర్వాత అప్పుడు సిద్ధపడిన వారందరూ ఏకకాలంలో రెప్పపోటలో మహిమ శరీరాలు ధరించుకొని మధ్యాకాశానికి ఎగిరిపోతారు. దాన్ని సంఘం ఎత్తబడుట, రహస్య రాకడ, లేక రాప్చర్ అని పిలుస్తాం మనం. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి రెండవసారి రాకముందే 7 సంవత్సరాల ముందు మధ్యాకాశానికి వస్తారు. అక్కడికి వచ్చి బోరు ఊదినప్పుడు ఈ సంఘం ఎత్తబడుతుంది. ఈ సంఘం ఎత్తబడి మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉంటుంది. 7 సంవత్సరాలు అక్కడ ఏం చేసిద్ది ఈ సంఘం? అవును, ఏం చేస్తుంది అంటే ఈ భూలోకంలో సంఘంలో మనం పడిన శ్రమలకు, మనం పడిన కష్టాలకి, మనం చేసిన సేవకి, మనం రక్షించిన ఆత్మల రక్షణకు, మనం పెట్టిన పెట్టుబడికి, మనం కార్చిన కన్నీరుకి, మనం చేసిన ప్రయాసంతటికి ఆ 7 సంవత్సరాలు మధ్యాకాశంలో బహుమతులు తీసుకుంటా ఉంటారు ఒక్కొక్కళ్ళు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 అక్కడ నెరవేరిద్ది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 7 తీర్పులున్నాయి, 7 తీర్పులున్నాయి. అందులో న్యాయ సింహాసనపు తీర్పు వేరు, ధవళ సింహాసనపు తీర్పు వేరు. ఇప్పుడు ఈ సంఘం మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత, ఈ సంఘం మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ న్యాయ సింహాసనపు తీర్పు జరుగుతుంది సంఘానికి ప్రత్యేకంగా, లేక విశ్వాసులకి. ఆ తీర్పు ఏంటి? అది నరకానికి పంపించే తీర్పు కాదు, కానీ ప్రతిఫలము ఇచ్చే తీర్పు. మనము చేసిన పనికి, మనము పడిన కష్టానికి ఎవరికి రావలసిన బహుమతులు వాళ్ళు తీసుకోవటానికి ఆ 7 సంవత్సరాలు సంఘము విశ్రాంతిలో ఉండి బహుమతుల ప్రధాన కూటములో పాల్గొంటుంది. అదే 7 సంవత్సరాల కాలంలో భూలోకంలో శ్రమలు సంభవిస్తాయి. ఈ వివరాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఎవరెవరో వచ్చి తప్పుడు బోధలు చెప్పారని వాటిని నమ్మాల్సిన పని లేదు. నేను థియాలజీలో దీన్ని ఎస్కటాలజీ అని పిలుస్తారు. నేను ఎస్కటాలజీ బోధించే ఒక లెక్చరర్ని, బైబిల్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. అదే టైంలో నేను థియాలజీ టీచ్ చేస్తూ ఉంటాను. ఎస్కటాలజీ అనగా ప్రపంచ భవిష్యత్తును గురించి, లేక చివరి సంగతులను గురించి చెప్పటం. ఈ రోజుల్లో రకరకాల బోధలు వచ్చాయి, అవి ప్రజల్ని కలవరపరుస్తూ ఉన్నాయి. అయితే మనం తెలుసుకునే సత్యాన్ని రూఢిగా తెలుసుకుని ఉండాలి. సంఘం ఎత్తబడింది, మధ్యాకాశంలో ఉంది, 7 సంవత్సరాలు ఉంటుంది, అప్పుడు బహుమతులు ప్రదానం జరుగుతుంది. అదే 7 సంవత్సరాల కాలంలో భూలోకంలో ఇడవబడిన వారికి శ్రమలు సంభవిస్తాయి. ఎవరు ఇడవబడతారు? బైబిల్ లెక్క ప్రకారం 4 బ్యాచ్లు వారు భూలోకంలో ఇడవబడతారు. 1, నాస్తికులు, దేవుడు లేడు అని చెప్తున్న వారు. 2, అన్యజనులు, యేసుక్రీస్తును ఆరాధించకుండా విగ్రహారాధన చేసే అన్యజనులు. 3, యేసుక్రీస్తుని అంగీకరించని ఇశ్రాయేలీలు, సొంత ప్రజలు. 4, క్రైస్తవులు అని చెప్పుకుంటూ నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా బ్రతుకుతున్నటువంటి వారు ఈ భూలోకంలో ఇడవబడతారు. సంఘము పైకెత్తబడగా నాస్తికులు, అన్యులు, ఇజ్రాయేలులు, ఆ తర్వాత నామకార్థ క్రైస్తవులు ఇడవబడి 7 సంవత్సరాలు శ్రమల్లో ఉంటారు. ఆ 7 సంవత్సరాలను మరలా 2 భాగాలుగా చేయాలి. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ప్రకటన గ్రంథం ప్రకారం 7 ముద్రలు 7 బోర్లు మ్రోగుతాయి. చివరి 3.5 సంవత్సరాల కాలంలో 7 పాత్రలు కుమ్మరించబడతాయి. ప్రకటన గ్రంథం 16 అధ్యాయం నెరవేరుతున్నప్పుడు ఒక్కొక్క పాత్ర భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఒక్కొక్క గొప్ప శ్రమ. అంటే అసలైన 7 శ్రమలు చివరి 7.5 సంవత్సరాల కాలంలో ఈ భూలోకానికి సంభవిస్తాయి అని మనం గ్రహించాలి. ఇట్లు మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు జరుగుతూ ఉండగా,
చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు జరుగుతూ ఉండగా, ఆ చివరి 3.5 సంవత్సరాల కాలంలో అంచుక్రీస్తు అనేవాడు ఈ ప్రపంచంలో పరిపాలన ప్రారంభిస్తాడు. అతని పరిపాలన కాలం 3.5 సంవత్సరాలు అని దానియేలు గ్రంథంలోను ప్రకటన గ్రంథంలో కూడా మనం గుర్తించవచ్చు. ఈ విధంగా 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమలు జరుగుతూ ఉండగా సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుతుంది. 7 సంవత్సరాలు పూర్తయిన వెంటనే యేసుక్రీస్తు వారు దేవదూతలను వెంట పెట్టుకొని సంఘాన్ని వెంట పెట్టుకొని రెండవసారి భూలోకానికి దిగొస్తాడు. ఒలీవుల కొండ మీదకి దిగొచ్చి అక్కడ అంచుక్రీస్తుతో హర్మగెద్దోను యుద్ధం చేసి ఆ యుద్ధంలో అంచుక్రీస్తుని ఓడించి అంచుక్రీస్తుని అబద్ధ ప్రవక్తని సజీవులుగా శరీరముతో పట్టుకొని అగ్నిగుండంలో పడేసి సాతాన్ని కటిక బిలాలములో బంధించి అప్పుడు యేసుక్రీస్తు 1000 సంవత్సరాల పరిపాలన స్థాపిస్తాడు. ఆ తర్వాత మరలా గోగు మాగు యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ధవళ సింహాసనం తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత పాపులు నిత్య నరకానికి, నీతిమంతులు నిత్య రాజ్యానికి వెళ్తారు. ఇది ప్రపంచ భవిష్యత్తును గురించిన జస్ట్ సింపుల్ ఇంట్రొడక్షన్. అయితే ప్రస్తుతం మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో మనం తెలుసుకోవాలి. సంఘం ఎత్తబడటం ఒక ఎత్తు, ఎత్తబడిన తర్వాత జరిగే పరిస్థితులు మరొక ఎత్తు. అయితే ప్రస్తుతం మనం విశ్వాసులుగా ఉన్నాం గనుక, మనం రక్షించబడ్డాం గనుక, మనం పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నాం గనుక ఈ సార్వత్రిక సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో మనకు బాగా తెలిసి ఉండటం మంచిది. అందుకే ఒక భక్తుడు అంటాడు, విశ్వాసి ప్రభువు ఎప్పుడు బోర ఊదినా ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి అంటాడు. విశ్వాసి ప్రభువు ఎప్పుడు బోర ఊదినా ఆయనను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ సంఘం ఎత్తబడటానికి 90 గుర్తులు చెప్పబడ్డాయి. అందులో 70 గుర్తులు నెరవేరిపోయినాయి, మరొక 20 గుర్తులు త్వర త్వరగా జరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విధంగా గుర్తులు జరుగుతాయో వెంటనే బోర మ్రోగుతుంది, సంఘం ఎత్తబడుతుంది. అయితే ఈ రాత్రి సంఘం ఎత్తబడబోయే ముందు యేసుక్రీస్తు వారు చెప్పిన కొన్ని గుర్తులను గురించి మనం మాట్లాడదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోకి వెళదాం. రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి వెళ్ళి యేసుక్రీస్తు వారు తన సంఘం ఎత్తబడబోయే ముందు జరిగే పరిస్థితులను గురించి ఆయన ఏం చెప్పారో యేసుక్రీస్తు వారు స్వయంగా తన నోటితో చెప్పినటువంటి మాటలు ఈ రాత్రి మనం పరిశీలన చేద్దాం. ఈ రోజుల్లో ఏం జరిగిందంటే తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువ వచ్చాయి. సేవకులే కొన్నిసార్లు తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. ఏదో కొంచెం బైబిల్ పరిజ్ఞానం తెలుసుకొని, 4 రిఫరెన్సులు తెలుసుకొని, ఎక్కడో చోట ట్రైనింగ్ చేసి వచ్చి ఏదో ఒక బోధ చేసేస్తూ ఉన్నారు. ఉదాహరణ చెప్తాను చూడండి, తప్పుడు బోధలు ఎలాగుంటాయంటే, ఇప్పుడు ప్రకటన గ్రంథం చెప్పి మర్మాలు చెప్తాం అంటారు, ఇంకొకరు లేచి పరంగీతం చెప్తాం పరంగీతం చెప్తాం అంటారు. చాలామంది పరంగీతం మీద ప్రసంగాలు చేశారు, నేను చేయలేదు ఎప్పుడు. ఈ పరంగీతం మీద ప్రసంగాలు చేసే వాళ్ళు ఎట్లా చేస్తారంటే, సలోమాన్ని ఏమన్నా యేసుక్రీస్తుతో పోల్చి, సోలమితిని ఏమన్నా సంఘంతో పోల్చి బాగా వర్ణించి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అది శుద్ధ తప్పు అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకు తెలిసిన అంటే, ఇప్పుడు మీకు అర్థమైంది తప్పుడు సిద్ధాంతాల్లో ఎంత ప్రమాదం ఉందో. సలోమానికి సోలమితికి పెళ్లి కాలేదు. సలోమాను సోలమితిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఆశపడ్డాడు, ఆమె ఒప్పుకోలేదు. ఆమెంది, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, అతనుని 10,000 మందిలో గుర్తించవచ్చు, ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నువ్వు అక్కర్లేదు అని చెప్పింది సలోమాన్తో. సలోమాను ఆ సోలమితిని చూసి ఆమెని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అనుకొని తల్లకి మీద ఎక్కించుకొని యెరూషలేం పట్టణాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి నన్ను వివాహం చేసుకోమని అడిగాడు. ఒక రాజు ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఒక నల్లటి దాన్ని, ఒక పేదరాలని పెళ్లి చేసుకోవటానికి అడిగితే ఆమె చెప్పింది, నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, నాకు ఒక వరుడు ఉన్నాడు, నీవు నాకు అక్కర్లేదు అని చెప్పింది. అప్పుడు సలోమాను లవ్లో ఫెయిల్ అయిపోయి ఏడుస్తూ పరమగీతం అనే పుస్తకాన్ని రాశాడు. దాన్ని తీసుకొచ్చి బోధకులు, ఆ సలోమాను యేసుక్రీస్తు పోల్చి, ఈ సోలమితిని సంఘంతో పోల్చి, ఆ మర్మాలు చెప్తాను అంటారు. ప్రజలు గుంపులు గుంపులుగా పోగైపోతూ ఉంటారు. నేను ఎందుకు చెప్తానంటే, బైబుల్ అనేది తెలిసి తెలియకుండా చెప్పేది కాదు. ఒకవేళ యేసుక్రీస్తుతో సంఘంతో పోల్చవలసి వస్తే ప్రియుడిని యేసుక్రీస్తు పోల్చి సోలమితిని సంఘంతో పోల్చవచ్చు. సోలమితికి ఒక ప్రియుడు ఉన్నాడు, తన ప్రియుడిని గురించి ఆమె చెప్పింది అన్నమాట, నా ప్రియుడు నావాడు, నేను అతను దాన్ని అని సలోమాన్తో చెప్తుంది ఆమె. సలోమాను నీవు నన్ను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఏం చెప్తుంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దాన్ని, నేను నీ దాన్ని కాదు అని చెప్పేసింది. అలాంటి పరిస్థితి ఆ పుస్తకంలో జరిగితే, ఆ సలోమాను తీసుకొచ్చి యేసుక్రీస్తుతో పోల్చి, ఈ సోలమితిని తీసుకొచ్చి సంఘంతో పోల్చినటువంటి సావుకులు పుస్తకాలు ఎన్నో ఉన్నాయి మన తెలుగులో.
ఎందుకు చెప్తున్నాను తెలిసిన, తప్పుడు బోధలు అలాగుంటాయని మీరు అర్థం చేసుకోవటానికి. ఏదో మనం తెలిసిన నాలుగు విషయాలను బట్టి మనం పరిశీలన చేయటం కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని బ్యాలెన్స్ థియాలజీలో మనం పరిశీలన చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం బాగా అవగాహన చేసుకునే పరిస్థితిలో ఉండాలి. అందుకే 2 తిమోతి పత్రికలో పౌలు భక్తుడు తిమోతితో చెప్పాడు, తిమోతి సత్యవాక్యమును సరిగా విభజించి బోధించు అన్నాడు. సత్యవాక్యాన్ని ఏం చేయాలంట? సరిగా విభజించి బోధించాల. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోధించడానికి వీల్లేదు. నీకు అనుకూలమైన 4 రిఫరెన్సులు తీసుకొని నీ సిద్ధాంతం నువ్వు చెప్పడానికి వీల్లేదు. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, బోధించాలి. ఇక్కడ 2 పనులు ఉన్నాయి. వాక్యాన్ని బోధించే ముందు అసలు ముందు విభజించాలి, దాన్ని విభజన చేసి అప్పుడు బోధించాలి. ఇప్పుడు మత్తయి సువార్త 24 అధ్యాయం ఉంది. ఈ అధ్యాయం మీద మనం ప్రసంగం చేయాలి. ఈ అధ్యాయం మీద యేసుక్రీస్తు వారు చెప్పిన సూచనలు మనం చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయాలా? ముందు అసలు ఈ అధ్యాయాన్ని విభజించాలి. ముందు బోధించడం, తర్వాత సంగతి. విభజన కరెక్ట్ గా వస్తే బోధ కరెక్ట్ గా వచ్చింది. విభజనలో లోపం జరిగిందంటే బోధలో ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఈ మత్తయి సువార్త 24 అధ్యాయాన్ని 4 భాగాలుగా మనం విభజించాలి. కరెక్ట్ థియాలజీ మనకు అర్థమవ్వాలంటే, బోధ సరిగా ఉండాలంటే ఈ 24 అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజించాలి. మొదటి భాగం ఈ 24 అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు సంఘము ఎత్తబడక ముందు సంగతులు అవి. సంఘం ఎత్తబడబోయే ముందు పరిస్థితులు ఎలాగుంటాయో మొదటి 14 వచనాల్లో యేసు ప్రభు చెప్పాడు. 17వ వచనం నుంచి 26వ వచనం వరకు సంఘము ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాల కాలంలో జరిగే పరిస్థితులు చెప్పాడు. 27 నుంచి 31 వరకు ఆ సంఘం తిరిగి వచ్చేటప్పుడు, అంటే 2వ రాకడలో జరిగే పరిస్థితులు చెప్పాడు. 32 నుంచి 51 వరకు ఈ 3 కలిపి వ్యాఖ్యానం చేశాడు యేసు ప్రభు. ఇట్లా విభజన జరగకుండా గాని ప్రసంగం చేస్తే వాక్యాన్ని విభజించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ముందు విభజించాలి. ఎక్కడ దాకా ఏ భాగం, ఎక్కడ దాకా ఏ భాగం, ఏది ఏ సందర్భానికి సంబంధించింది, దేని ఉద్దేశం ఏమిటి అది తెలుసుకుని ఉండాల. ఇప్పుడు మత్తయి సువార్త 24 అధ్యాయంలో మొదటి 14 వచనాలు సంఘము ఎత్తబడక ముందు సంగతులు అవి. సంఘం ఎత్తబడబోయే ముందు, సంఘం మధ్యాకాశానికి వెళ్లే ముందు జరిగే పరిస్థితులు మొదటి 14 వచనాలు ఆయన చెప్పాడు. ఇక 17వ వచనం నుంచి ఏం చెప్పాడు? సంఘం వెళ్ళిపోయింది, సంఘం వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు ఉన్నారు, ఎడవబడిన వాళ్ళు, అప్పుడు జరిగే పరిస్థితులు చెప్పాడు. 17 నుంచి 26 దాకా, 27 నుంచి 31 వరకు యేసుక్రీస్తు 2వసారి ఈ భూలోకానికి వచ్చేటప్పుడు జరిగే పరిస్థితులు చెప్పాడు. 32 నుంచి చివరి దాకా ఈ అధ్యాయానికి వ్యాఖ్యానం. అట్లాగా మనం విభజన చేసి ధ్యానించగలిగితే, బోధించగలిగితే సత్యవాక్యం మనకు సరిగా అర్థమవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులు ఏంటి? తన సంఘం ఎత్తబడబోయే ముందు ఆయన చెప్పిన పరిస్థితులు మొదటి 14 వచనాల్లో మనం పరిశీలన చేయవచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం పరిశీలన చేయొచ్చు. అందులో 4 విషయాలు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పిన పరిస్థితులు చాలా ఉన్నాయి, వాటన్నిటిని ధ్యానించాలంటే మనకు సమయం చాలదు. ఒక 4 విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను, వాటిని మీరు ఆలోచించండి. నేను చెప్తూ ఉండగా మీరు ఆలోచిస్తూ ఉండండి. ఆనాడు యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాలు, ఆనాడు యేసుక్రీస్తు వారు సంఘం ఎత్తబడబోయే ముందు యుగాంతానికి చెప్పిన సూచనలు ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయో, ఏ విధంగా మన కళ్ళకి కట్టినట్టుగా కనపడుతున్నాయో నేను చెప్తూ ఉండగా మీరు ఆలోచించేస్తూ ఉండండి, మీకే అర్థమైద్ది. మొట్టమొదటి 1, యేసుక్రీస్తు వారు ఒలివల కొండ మీద కూర్చున్నారు. ఆయన శిష్యుడు ఆయన దగ్గరికి వచ్చారు ఏకాంతంగా. ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడిగారు, ప్రభువా, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? నువ్వేం చెప్తావు? నీ రాకడకి ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ఈ ప్రపంచం ఎప్పుడు ముగించబడుతుంది? ప్రపంచం ముగించబడబోయే ముందు పరిస్థితులు ఎలాగుంటాయి కొన్ని చెప్పండి అని యేసు ప్రభుని రహస్యంగా తన శిష్యులు కొండ మీద అడిగారు. అప్పుడు యేసు ప్రభు వారు నోరు తెరచి కొన్ని విషయాలు చెప్పారు. అందులో 1, యేసుక్రీస్తు వారు చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే, నా రాకడ వచ్చే ముందు లేక సంఘం ఎత్తబడే ముందు ప్రపంచమందంతటా మోసం కనపడిద్ది అని చెప్పాడు. మొట్టమొదటి గుర్తిది, రాకడకి లేక ప్రపంచ భవిష్యత్తు ముగించబడుతుంది,
ప్రపంచం నాశనమయ్యే రోజులు దగ్గరికి వచ్చాయి అని చెప్పడానికి యేసుప్రభువు చెప్పిన మొదటి మాట ఏంటంటే ప్రపంచమంతా మోసం వచ్చిందని చెప్పాడు. మీరు ఎప్పుడూ చూడనంత మోసం మీ కళ్ళతో చూస్తారు అన్ని రంగాల్లో, ఆర్థికంగా, రాజకీయంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, వ్యక్తిగతంగా, భక్తిలో, ఆత్మీయ జీవితంలో, అన్ని విషయాల్లో మీరు మోసం చూస్తారు. ఎప్పుడైతే మీ కళ్ళతో మోసం చూస్తారో, ఎప్పుడైతే ప్రపంచంలో మోసం విస్తరిస్తుందో అప్పుడు ఈ సంఘం ఎత్తబడిద్ది అని తెలుసుకోండి అన్నాడు. ఎవడు మిమ్మల్ని మోసపుచ్చనీయకుడి అని చెప్పాడు. ఎవడు మిమ్మల్ని మోసపుచ్చనీయకుండా చూసుకోండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచమంతా మోసం విస్తరించిద్ది, ప్రపంచమంతా మోసంతో నిండిపోయిద్ది అని యేసుప్రభువు చెప్పెళ్ళాడు. సంఘం ఎత్తబడటానికి అదొక సింపుల్ గుర్తు అన్నమాట మనం గ్రహించడానికి. ఎప్పుడైతే ఈ మోసం ఎక్కువైపోతుందో ప్రపంచం నాశనం అయిపోతుంది అని మనం తెలుసుకోవాలి. సంఘం ఎత్తబడిద్ది అని తెలుసుకోవాలి. నిజంగా ఈ 20-21 శతాబ్దాల్లో మనం చూస్తే ఇప్పుడు ప్రపంచం అంతా మోసం ఎక్కువైపోయింది. ఆనాడు యేసు ప్రభు చెప్పెళ్ళాడు నేను వచ్చే ముందు మోసం కనపడిద్దని, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మోసమే. మన తాతల కాలంలో, మన తండ్రుల కాలంలో పెద్ద మోసం లేదు. అసలు మోసం అంటే పెద్ద గొడవ తెలియదు. యథార్థంగా బ్రతికేవాళ్ళు, నీతిగా న్యాయంగా బ్రతికేవాళ్ళు. అయితే ఇప్పుడు మన తరంలో ప్రతి దానిలో మోసం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎక్కడ చూడండి పొలానా దానిలో మోసం లేదు అని చెప్పలేము. అంతా డూప్లికేటిజం అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు ఏమొచ్చేసినాయి, దొంగ నోట్లు వచ్చినాయా రాలేదా? వచ్చినాయా? ఈ మధ్య 500 దొంగ నోట్లు ముద్రేస్తున్నారంట పేపర్లు వేస్తున్నారు జాగ్రత్త అని. 100 నోట్లు, 200 నోట్లు, 500 నోట్లు దొంగ నోట్లు వచ్చేస్తున్నాయి. మామూలు డబ్బు ఎలాగుందో అలాగే దొంగ నోట్లు వచ్చేస్తున్నాయి. దొంగ నోట్లు సమాజంలో చలామణి అయిపోతా ఉన్నాయి. అంతేకాదు ఒక డబ్బుల విషయంలో కాదు, ఆహారం విషయంలో తీసుకోండి, పదార్థాల విషయంలో తీసుకోండి, వస్తువుల విషయంలో తీసుకోండి, వాహనాల విషయంలో తీసుకోండి, బట్టల విషయంలో తీసుకోండి, దీనిలో మోసం లేదు అని చెప్పండి మీరు. ఇంతకు ముందు అయితే ఒరిజినాలిటీ ఉండేది, ఇప్పుడు మీకు ఒరిజినాలిటీ కనపడదు. ప్రతి దానిలో డూప్లికేట్ కనపడింది. ఆ డూప్లికేటే ఈ సంఘం ఎత్తబడటానికి నిదర్శనం అన్నమాట. డూప్లికేటిజం అంటా దాన్ని. ప్రతి రంగంలో మనం మోసాన్ని చూస్తాం. ఆ మోసం ఎందుకు జరుగుతుందంటే ఈ సంఘం ఎత్తబడటానికి ప్రతి దానిలో. ఈ మధ్యకాలంలో మరి తలనొప్పి వచ్చినాడు బాగా తలనొప్పి తట్టుకోలేక జెండూ బాం రాసుకుంటాడు, పేపర్లు వేసాడు, జెండూ బాంలో డూప్లికేట్ వస్తుంది జాగ్రత్త అన్నాడు. అసలు జెండూ బామ్ ఏంటి, డబ్బులేంటి, ప్రతి దానిలో మోసం అండి. మనం తినే ఆహార పదార్థాల్లో కానీ, మనం ఉపయోగించుకునే వస్తువుల్లో, మనం కట్టుకునే బట్టల్లో, మనం వాడే పరికరాలు, మనం ఉపయోగించే వాహనాలు, మీరు దేన్నన్నా చూడండి దీనిలో మోసం లేదు అని చెప్పడం ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. కారణం ఏంటంటే ఇప్పట్లో మోసం అనేటువంటిది నార్మల్ అయిపోయింది. ఇప్పట్లో మోసం అనేటువంటిది ఒక సాధారణం అయిపోయింది. కారణం ఏంటంటే ఆనాడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఇప్పుడు నెరవేరుతుంది అని గ్రహించాలి.
నిప్పులాంటి పాపంతో చెలిమి చేసి నరకాగ్ని బాటలో దీటుగా నడిచి నిప్పులాంటి పాపంతో చెలిమి చేసి నరకాగ్ని బాటలో దీటుగా నడిచి శోకపు శాపపు బ్రతుకున బడి తిని నీ సన్నిధి గాయమా ప్రభు యేసయ్యా శోకపు శాపపు